వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఏం చేస్తాం, ఇలా ట్రై చేశాను అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది అనమాట. బోన్లెస్ అయితే తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చీజ్ చికెన్ అయితే చేయబోతున్నాం అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు. అవి ఎలా ఉంటాయంటే చికెన్ బాల్స్ టా ఉంటాయన్నమాట, లోపలైతే చీజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సాస్లో ముంచుకొని తిన్నాం. మీకు ఆ రెసిపీ అంతా ఎలా చేస్తున్నాను ఏంటన్నా మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే ఫస్ట్గా వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఫస్ట్ వరకు చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా, ఫస్ట్గా మనం చికెన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే బోన్లెస్ అయితే తీసుకున్నాను, ఫుల్గా నేను మిక్సీ అయితే పడేసాను అనమాట. ఈ విధంగా వస్తుంది, చూసారు కదా. ఇంకా ఫస్ట్గా వచ్చేసి మనం చికెన్కి సరిపడంత సాల్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే కారం తీసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్ది ప్రాసెస్, అయితే పెద్ద హెవీగా ఏముండదు, పిల్లలకైతే భలే నచ్చుతుంది మరి. ఇంకా తర్వాత అయితే ధనియాల పౌడర్ అయితే తీసుకోవాలి, అది కూడా లైట్గా వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే చికెన్ మసాలా అనమాట, ఇది ఆచివారి చికెన్ మసాలా, అది కూడా లైట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట. ఇంకో ఇప్పుడైతే వీటిని కలుపుకోవాలన్నమాట. ఫుల్గా దగ్గరికి బాగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్గా అయితే కార్న్ఫ్లోర్ అయితే మరి వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. లైట్గా దీంట్లో వాటర్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం నూనె రాసుకొని చేయాలి, అప్పుడే బాల్స్ బాగుంటాయి. మనం అయితే చీజ్ తీసుకున్నాం అనమాట. ఈ చీజ్ కట్ చేసి మనం ఇప్పుడు దాంట్లో పెడతాం. 3-4 పీసెస్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇది ఉందా, మధ్యలో పెట్టి ఫుల్గా కవర్ అయిపోవాలన్నమాట, చీజ్ బయటకు కనబడకుండా మొత్తం రౌండ్గా చేసుకోవాలి. ఇదన్నమాట, ఇలా చేసుకోవాలి. తర్వాత అలా చేసుకున్న దాంట్లో ఎగ్లో ముంచుకోవాలన్నమాట. ఇది ఎగ్, ఎగ్లో ముంచుకొని ఓట్స్ చల్లుకోవాలి. ఓట్సే కాదు, బ్రెడ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయన్నమాట ఓట్స్ అయితే, బ్రెడ్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. అలా చేసుకోవడమే, రెడీ అయిపోయింది అనమాట, సేమ్ లడ్డూలాగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మనం బొబ్బరి పొయ్యమే అయితే మరి చేస్తున్నాం అనమాట. ఇది వేడివేడిగా బాగా మరిగిపోయింది నూనె అయితే, ఇప్పుడు మరి వేసేద్దాం.
ఇంకా మొత్తానికైతే మరి చూసారు కదా మంచిగా రెడీ అవుతున్నాయి అన్నమాట. బొగ్గులు పొయ్యిలు ఎందుకు చేస్తున్నానంటే గ్యాస్ బండి ఇప్పుడే అయిపోయింది అన్నమాట. ఇది గ్యాస్ అయితే అయ్యింది, దానివల్ల మనం బొగ్గులు పొయ్యి మీదకి వచ్చామన్నమాట. పర్లేదు, బొగ్గులు పొయ్యి మీద చేసుకొని తినడం కూడా చాలా మంచిది. ఒక రకంగా స్టార్టింగ్లో మనకి ముందులో ఉంచి ఇదే కదా పొయ్యా, తర్వాత బొగ్గులు పొయ్యా, ఇటువంటియే కదా. బొగ్గులు పొయ్యి మరి బాగా ఎలగాలంటే ఇగో ఎలాడి తెచ్చుకొని కిందన ఇక్కడ ఉంది కదా ఈ కన్నం, ఇక్కడ కన్నం కనబడుతుందా, ఆ కన్నానికి బాగా గాలి కొడితే ఆ కన్నం ద్వారా పైకి మంట అయితే ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ అందరికీ మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువగా మీ బామ్మలు అడగండి, మీ మామలు కానీ మీ బామ్మలు కానీ అడిగితే చెప్తారన్నమాట. ముసలోళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో, మీ ఇంట్లో ముసలోళ్ళని అడగండి, వీటి కోసం కరెక్ట్గా చెప్తారన్నమాట. ఇలా కొడతా ఉండాలి, కొడతా ఉంటే నూనె బాగా ఇంకా మరుగుతుంది, రేజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అంటున్నారు కదా, అదనమాట హై ఫ్లేమ్కి వెళ్ళిపోద్ది అనమాట దెబ్బకి కొడతా ఉంటే. వీడియో తీనా, చికెన్ క్రిస్పీ బాల్స్ ఉన్నాయి కదా అవి అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయిందనమాట. ఏంటంటే ఎలాగంటే మనం చిన్న పెనం తీసుకున్నాం కదా దానివల్ల అయితే కొంచెం డ్యామేజ్ అయింది. నూనె ఎక్కువగా ఉండాలా, అసలు బాల్స్ వేసామంటే మొత్తం మునగాలన్నమాట, ఆ టైప్లో చేయలేదు. దానివల్ల ఏమైందంటే కొంచెం మొత్తం అంతా కొంచెం పాడైపోయింది అనమాట. ఇలా ట్రై చేశాను అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది అనమాట. చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలైంది చికెన్ చీజ్ బాల్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా అయిపోయింది అనమాట. దేనివల్ల గట్టిగా అయిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. మనం కార్న్ఫ్లోర్ అన్నీ వేసాం, దానివల్ల గట్టిగా అయిందో తెలియట్లేదు, మరి చికెన్ గట్టిదో తెలియట్లేదు, అదనమాట. మరి దేనివల్ల గట్టిగా ఉందా ఏంటన్నది, చీజ్ కూడా సరిగ్గా మెల్ట్ అవ్వలేదు అనమాట. అది దేనివల్ల అవ్వలేదు ఏంటన్నది మరి మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. మరి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఏం చేస్తాం, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, ఉంటాను మరి, బాయ్.